హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం. ఇప్పుడు సిరిసిరి మూవీల్లోని ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కావ్య అశ్విన్ ఒడిలో తల పెట్టుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. నాకెందుకో బాధగా ఉందండి, మా నాన్నగారు గుర్తొస్తున్నారు. మా నాన్నగారికి మా అమ్మగారికి మేము ముగ్గురం పిల్లలం. అయినా మా అమ్మ మీద ఎప్పుడూ కోప్పడుతూ అనుమానపడుతూ మా నాన్న ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడు. మా నాన్న మేము ముగ్గురు పిల్లలమని మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది కావ్య. దాంతో అశ్విన్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇంద్రాణి మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు కోడలు పెరిగి బాగా అయింది, ఆ రౌడీ పీడ విరగడైంది. ఇక నాకు అడ్డం ఎవరు ఉండరు. వాడి డబ్బులు కూడా నేను ఇచ్చేశాను. ఇంకా ఏమైనా నేను చేసినట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంద్రాణి. తన దగ్గర ఒక బ్యాగ్ ఉంటుంది, దాని మీద సిద్ధు అని రాసి ఉంటుంది. ఆ డబ్బుల బ్యాగు, ఆ డబ్బులు ఉన్న బ్యాగును ఆ రౌడి ఇచ్చింటాడు. సో దాన్ని ఆ బెడ్ కింద ఉండి తీసేసి ఆలోచిస్తూ ఉంటుంది దీన్ని ఏం చేయాలి అని. దీన్ని ఎలాగైనా కాల్చిపడేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇంద్రాణి. ఇది కూడా సాక్ష్యం లేకుండా చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇంద్రాణి. ఇంతలో కావ్య అశ్విన్కి, అశ్విన్తో నన్ను ఆశీర్వదించండి, నేను ఇంకా కోర్టుకు బయలుదేరుతాను అని అంటూ ఉంటుంది. ఇక ఈలోపు ఆశీర్వదిస్తాడు అశ్విన్. కావ్య సిద్ధికి ఫోన్ చేస్తుంది. ఇక అంతకంటే ముందు అక్కడ కళాక్షేత్రంలో పక్కింటి ఆవిడ సిద్ధుతో మాట్లాడుతూ ఉంటుంది. సిద్ధిక్ ఎవరైనా మొన్న వచ్చాడు వెళ్ళిపోయాడు, ఏం జరిగింది, ఎలా బంధుత్వం అబ్బా, ఆయన ఎక్కడో నేను చూసినట్టున్నాను, కొంచెం చెప్పండి నాకు అని అంటుంది. దాంతో సిద్ధిక్ ఏదో ఒకటి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవును, నాకేం అర్థం కావట్లేదు మీ బంధుత్వం, నాకు ఎక్కడ బంధుత్వం అయినట్టు తగులుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ బంధుత్వం ఏమో నాకెందుకులే అని, ఎలాగైనా తప్పించుకోవాలని, ఈ మినిట్లో పడడం ఎందుకు అని ఆలోచించుకుంటూ ఉంటాడు సిద్ధిక్. ఇక 2 మినిట్స్లో కావ్య ఫోన్ చేస్తుంది, అర్జెంటుగా హాస్పిటల్కి రండి అని అంటుంది. సరే కావ్య గారు అని బయలుదేరతాడు సిద్ధిక్. ఈలోపు పక్కింటి ఆవిడకి నాకు అర్జెంట్ పని ఉంది, ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతాడు సిద్ధిక్. ఇక అశ్విన్, బామ్మగారు, ఇంద్రాణి, కావ్య అందరూ అక్కడ హాల్లో సమావేశమై ఉంటారు. ఇంద్రాణి ఇలా అంటుంది కావ్యతో, ఏంటి కావ్య, నేను అప్పుడే చెప్పాను కదా, ఒక చిన్న అబద్ధం ఆడితే నీ భర్తను నువ్వు రక్షించుకునేదానే కదా, నువ్వు చెప్తే విన్నావా, ఇంతవరకు తెచ్చుకున్నావు, ఆ రౌడీ ఎవరో, ఈ రౌడీ ఎవరో, ఏవేవో చేసావు, ఎక్కడెక్కడో దాచావు, చివరికి ఏమైంది అని గట్టిగా మాట్లాడుతూ తిడుతూ ఉంటుంది. ఇంతలో ఒక పోలీస్ ఎంటర్ అవుతాడు ఇంట్లోకి కావ్య వాళ్ళ ఇంటికి. ఇక పోలీస్ ఎంటర్ అవుతానే ఇంద్రాణి చాలా భయపడుతూ ఉంటుంది, ఎందుకు వచ్చారు పోలీసులు అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంద్రాణి పోలీసులు వచ్చారేంటి అని అనుకునేలోపు కావ్య అండి, పోలీసులు నేరస్తుల కోసమే కాదు మాలాంటి లాయర్ల కోసం కూడా వస్తారు అని అంటుంది. అప్పుడు పోలీస్కి కావ్య చిన్నగా సైగ చేసి సైలెంట్గా ఉండమని చెప్తుంది. ఇంతలో కావ్య సిద్ధికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరతారు కావ్య మరియు పోలీసులు. ఇక కావ్య నా భర్త నేను ఏ విధంగానైనా రక్షించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. నా భర్త నేను కాపాడుకుంటాను, అరెస్ట్ కానివ్వను, నా భర్త మీద పోలీస్ చేయి కూడా వేనివ్వను అని ఇంద్రాణితో సవాల్ చేసి వెళ్ళిపోతుంది. ఇంద్రాణి ఇదంతా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది, దీనికి ఎంత ధైర్యంగా ఉంది ఇంకా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక హాస్పిటల్కి వెళ్తారు కావ్య అలాగే పోలీసు సిద్ధికులు. యాక్సిడెంట్ అయిన అమ్మాయికి అబార్షన్ అయిందని డాక్టర్ గారు పోలీస్కి చెప్తారు. పోలీస్ గారు కావ్య గారికి చెప్తారు ఇలా జరిగింది అని. ఇప్పుడు ఇలా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక పోలీసు ఉండి, అమ్మ మేడం మీరు చాలా మంచివారు, మీ స్వభావం నాకు చాలా నచ్చింది, నేను యాక్చువల్గా అశ్విన్ గారికి పెద్ద ఫ్యాన్ని మేడం, ఇప్పుడు మీకు కూడా ఫ్యాన్నే అని పోలీస్ గారు కావ్యతో అంటుంటాడు. దాంతో కావ్య కూడా కూల్ అవుతుంది. ఇందులో సిద్ధికి హాస్పిటల్కి వస్తాడు. ఒక అశ్విన్ బామ్మతో ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. బామ్మ వచ్చి ఏంటి బాబు ఆలోచిస్తున్నావు అంటుంది. అదేం లేదమ్మా, సీతారామయ్య గారి అబ్బాయి కావ్య వాళ్ళ నాన్న ఇద్దరు ఒకేలాగా వాళ్ళు స్వార్థపరులా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎందుకు ముగ్గురు పిల్లలు అయ్యండి,
కావ్యను వాళ్ళ నాన్నగారు ఎందుకు వదిలేసి వెళ్ళారు, అంత నేరం ఏం చేసింది కళా శారద గారు అని అంటూ ఉంటాడు అశ్విన్. దాంతో నువ్వు ఎక్కువగా ఆలోచించకు బాబు, స్వార్థపరులందరూ ఒకేలాగా ఉంటారు అని అంటుంది బామ్మ. ఇక ఇంతలో సిద్దిక్ కావ్యని కలుస్తాడు. ఇక కావ్య సిద్దిక్ ఏదో చెప్తూ ఉంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.